अंदर की नमस्कार पिलू शुभ सायंत्र प्रश्न जवाब कार्यक्रम की स्वागत सुस्वागत पिलू प्रश्न जवाब कार्यक्रम में याबयव रोज पिछले अवन पिलू मन संवर में प्रश्न जवाब कार्यक्रम प्रारंभुनी याबाई रोजल पिलू पिलू याबाई रोज मन एमेम नेमो वीडियो रूपंदा पिलू आ वीडियो पंस्ता ओके पिलू ओके पिल्लू कनिपिंचे देवुल्लू अयिना अम्मा नन्नल काल्लु मोक्कारा वेरी गुड पिल्लू वेरी वेरी गुड मी अंदर्नी मेच्चुकुंटुन्नानु पिल्लू वेरी गुड पिल्लू डेंग्यू वैरस विजृंभिस्तुन्नटुवंटि ई तरुणंलो ओक वीडियोनु रूपोंदिंचानु पिल्लू निन्न बोत्लो जरिगिनटुवंटि प्रधान उपाध्यायुल समावेशंलो గౌరవనీయులు పెద్దలు బోత్ ఎంపీపీ తులా శ్రీనివాస్ సార్ గారు అలాగే మన బోత్ మండల విద్యాధికారి భూమారెడ్డి సార్ గారి చేతుల మీదుగా యూట్యూబ్లోకి విడుదల చేయడం జరిగింది పిల్లలు చూస్తున్నారా పిల్లలు ఈ యొక్క డెంగ్యూ వైరస్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డెంగ్యూ వైరస్పై అవగాహన మరియు నివారణ చర్యలు అనే ఒక పాఠ్యాంశాన్ని నేను మన పాఠశాలలో రూపొందించడం జరిగింది పిల్లలు ఈ యొక్క పాఠ్యాంశంలో విలువైనటువంటి సూచనలు నివారణ చర్యలు డెంగ్యూ వైరస్పై అవగాహన కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కనుగుట్ట గ్రామ ఆశా కార్యకర్త జలజ మేడం గారికి నా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను ఓకే పిల్లలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మన పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి కదా పిల్లలు మీరందరూ కూడా పాఠశాలకు రాబోతున్నారు పిల్లలు మన పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పిల్లలు చూడండి ఓకే పిల్లలు పిల్లలు 50వ రోజు ఉదయం పంపించినటువంటి సూక్తి ఏంటి పిల్లలు చెప్పండి 50వ రోజు ఉదయం పంపించినటువంటి సూక్తి ఏంటి పిల్లలు చెప్పండి విహారయాత్రలు కేవలం మానసిక ఆనందమే కాదు విహారయాత్రలు కేవలం మానసిక ఆనందమే కాదు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి పిల్లలు విహారయాత్రలు కేవలం మానసిక ఆనందమే కాదు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి అంటే విహారయాత్రలు మానసిక ఆనందమే కాదు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి పిల్లలు విహారయాత్రకు వెళ్ళి చాలా నేర్చుకుంటాం మనకు ఆ యొక్క ప్రాంతం గురించి కానీ ఆ యొక్క ఆలయం గురించి కానీ అలాగే ఆ యొక్క ప్రాజెక్టు గురించి కానీ అంటే మనం ఎక్కడికైతే విహారయాత్రకు వెళ్తామో ఆ ప్రాంతం గురించి మనకు విజ్ఞానం అంటే ఆ ప్రాంతం గురించి మనం వివరంగా తెలుసుకుంటాం పిల్లలు విజ్ఞానాన్ని పొందుతాం ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు పిల్లలు 50వ రోజు నేను పంపించినటువంటి ప్రశ్న ఏంటి పిల్లలు చెప్పండి 50వ రోజు నేనేం ప్రశ్న పంపించాను పిల్లలు 50వ రోజు పంపించినటువంటి ప్రశ్న సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలుపండి అనే ప్రశ్నను పంపించాను కదా పిల్లలు సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలుపండి పిల్లలు సాలార్జంగ్ మ్యూజియంను నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మా యాపల్గూడ పాఠశాల నుండి మమ్మల్ని విహారయాత్రకు తీసుకెళ్లారు పిల్లలు అప్పుడు అవును మా యాపల్గూడ పాఠశాలలో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా పాఠశాలలోని ఉపాధ్యాయులు మమ్మల్ని విహారయాత్రకు తీసుకెళ్లారు మొత్తం 4 రోజుల టూర్ పిల్లలు అందులో హైదరాబాద్లో 2 రోజులు ఉన్నాం ఆ సమయంలోనే మేము ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియాన్ని చూపించడం జరిగింది పిల్లలు ఇప్పుడు వివరిస్తాను చూడండి పిల్లలు సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉంది ఓకేనా పిల్లలు సాలార్జంగ్ మ్యూజియం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడండి పిల్లలు స్క్రీన్ చూడండి పిల్లలు చూస్తున్నారా సాలార్జంగ్ మ్యూజియంను చూడండి పిల్లలు హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దార్ ఉల్ షీపా అనే ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించిండు ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు చూస్తున్నారా పిల్లలు అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు
భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది మూడో స్థానంలో ఉన్నది. భారత పార్లమెంట్ దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 38 అర్రలున్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం. పిల్లలు చూడండి, వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలుంటే, ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘల్ రాజులు ఉపయోగించిన షేర్వాణీలు, శాలువలు, గాజుపాత్రలు ఎన్నెన్ని రకాలు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతున్నది. ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ. ఎన్ని మంచి మంచి బొమ్మలున్నావో, అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిండ్లు. ఆ ఇండ్ల లోపల నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకోబుద్ధి అయింది. పిల్లలు చాలా చక్కగా ఆడుకోబుద్ధి అయింది అప్పుడు నేను చూసేటప్పుడు. మీకు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా? దాని పక్క అర్రలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుచ్చి బుచ్చి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు వందల కొద్ది అద్దాల పెట్టెలలో పెట్టారు. అవి చూసేటందుకు చాలా బాగున్నాయి. అంతట్లా సారు అరే పిల్లలు టైం 11:50 అవుతున్నది. ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంకో 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది. అటు పోదాం రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు. వామ్మో, అక్కడ ఉష్కేస్తే రాలనంత జనమున్నారు. సార్ ఎట్లనో అట్లా సందు చేసి మాకందరికీ గడియారం కనబడేట్లు నిలబెట్టిండు. పిల్లలు, పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతులలో కెమెరాలు, సెల్ఫోన్లు, వీడియో కెమెరాలు. మా సారు కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. పిల్లలు చాలామంది అప్పుడు కెమెరా పట్టుకున్నాడు మా సారు కూడా. అవును, గడియారం పెద్ద నక్షా చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడి పక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టున్నది. సార్ చెప్పిండు ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 కొడతాడు అని చెప్పిండు. 12 అయ్యింది, తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. టంగు అనుకుంటా 12 కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బీరిపోయి చూసినాం. చాలా మంచిగా అనిపించింది. అది కాగానే సారు గడియారం వెనుక ఉన్న అరలోకి తీసుకుపోయిండు. దాంట్లో ఉన్న పాలరాతి శిల్పాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్క శిల్పం ఈ అరలోనే ఉన్నది. ఈ రెబెక్క శిల్పం ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు, ఆ పరద నుండి ముఖం కనబడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్క లేదు, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లున్నది. ఆ శిల్పం చెక్కినాయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని, ఇటలీ దేశస్తుడట. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాం. దాంట్లో అన్ని ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలున్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్టు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు, ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు, ఇట్లా మస్తు బొమ్మలు. ఇంట్లోనే 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజు లూయిస్ 16వ మన మైసూర్ మహారాజు అయిన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టిపాయిలు కూడా ఉన్నాయి. పిల్లలు చూస్తున్నారా, ఇవన్నీ చూసినాం పిల్లలు అప్పుడు. అవును, చాలా అందంగా అనిపించింది పిల్లలు, చాలా మంచిగా అనిపించింది. ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలున్నాయి. అక్కడి నుంచి సారు మమ్మల్ని 5 అంతస్తుకు తీసుకుపోయిండు. అక్కడ మొత్తం 18 అర్రలున్నాయి. ముందుగా ఒక అర్రలకు పోయినాం. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ అర్ర నడిమెట్ల నిలువెత్తు చెక్క శిల్పం దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడ మనిషి బొమ్మలు కనబడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం.
చెక్కిన ఆయన చేతులకు మొక్కాలే, కానీ ఆ గొప్ప ఆయన పేరు తెలవలేదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్తుడని మాత్రం తెలుసు. ఈ ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిప్స్, మార్గరిట్టా. ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అర్రలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకాలు అనేకం. ఒక అర్రలో అన్ని చేతికర్రలు, ఒక అర్రలో అన్ని ఆయుధాలు, కత్తులు, డాలులు, బల్లెలు, విల్లమ్ములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తువులు, గొలుసుల అంగీలతో పాటు జయంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొఘల్ రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్లు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాన్, వెండితో రాసిన ఖురాన్, రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లున్నాయి. ఒక ఖురాన్ అగ్గిపెట్టే సైజులో కూడా ఉన్నది. చూస్తున్నారా పిల్లలు, ఇవన్నీ మాకు చూపించిన పిల్లలు సారు. అప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చేటప్పటికీ పొద్దుగుంకంగా 4 అయ్యింది. బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినాం. తోవాలంతా బస్సులో ఇవే ముచ్చట్లు. నిజంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల, అందరూ తప్పక చూడాలి. పిల్లలు తెలుసుకున్నాం కదా సాలార్జంగ్ మ్యూజియం గురించి. మీకు వీలైనప్పుడు మీ అమ్మ నాన్నలతో కానీ, మీ పాఠశాల నుండి కానీ, అంటే మీరు రేపటి అంటే ఈ యొక్క కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలతో కానీ, లేకపోతే మీ పాఠశాల తరఫున కానీ వెళ్ళి చూడండి. ఓకేనా పిల్లలు? పిల్లలు, నేటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాం కదా, సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలపండి అనే ప్రశ్నకు వివరంగా జవాబు తెలుసుకున్నాం కదా పిల్లలు. మళ్ళీ మరొక ప్రశ్నతో రేపటి ప్రశ్న జవాబు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.